అర్హులైన పేదవారికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను త్వరితగిన పూర్తి చేసి సొంత ఇంటి కల సాకారం చేద్దామని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పారిశ్రామికాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం పలాస నియోజకవర్గ మందసలో హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో భాగంగా మండలంలోని మందస హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల శంకుస్థాపన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరితగిన గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందస మండల హౌసింగ్ డి ఎంఆర్ఓ ఎంపీడీఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 65 సంవత్సరాలైంది సుమారుగా 64-65 సంవత్సరాలైంది. ఎన్ని సంవత్సరాలండి అమ్మా గట్టిగా? ఈ 65 సంవత్సరాలు కూడా మనము తెలంగాణ వాళ్ళు పెద్ద రాష్ట్రం అంది ఉమ్మడిగా ఉన్నప్పుడు మనం ఈ 65 సంవత్సరాల్లో ఈ ఉమ్మడి రాష్ట్రంలో 40-45 లక్షల ఇల్లు